వెల్కమ్. దిస్ ఈస్ డాక్టర్ అల్లాడి ఎంచయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ప్రస్తావించబోయే అంశం ఏంటి అంటే, ఆల్రెడీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యాము, అన్ఫార్చునేట్గా క్యాన్సల్ అయ్యింది ఎగ్జామ్, మళ్ళీ మేము రాస్తే క్వాలిఫై అవుతామా లేదా అనేది అనేక మంది అడుగుతున్న డౌట్. చాలామంది ఆస్పిరెంట్స్ క్వాలిఫై అయిన వారు ఒక పెద్ద సమస్య ఏర్పడింది, మళ్ళీ ప్రిలిమ్స్ రాస్తే క్వాలిఫై అవుతామా కామా. డెఫినెట్గా అవుతారు, ఒక్కసారి కాదు ఇంకొక 10 times ఎగ్జామ్ పెట్టినా మీరు క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్తో సహా చెప్తాను. ఇక్కడ పేపర్ లీకేజ్ జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. పేపర్ లీకేజ్ కావడం వలన కొద్దిమందికి అబ్నార్మల్ మార్క్స్ వచ్చాయి, అంటే మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఇలా రావడం వల్ల కొద్దిమంది టాప్ స్కోర్ చేసి టాప్లోకి వెళ్ళడం వల్ల నెక్స్ట్ కేటగిరీలో మీరు క్వాలిఫై అయి ఉన్నారు. ఇదంతా దొంగల బ్యాచ్, ఇదంతా దొంగల బ్యాచ్, ఈ చుక్కలన్నీ దొంగలు, ఇవన్నీ కూడా ఈ దొంగల బ్యాచ్ ఉంది. లేకపోతే దీనికి బదులుకి కొంతమంది ఇక్కడ ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లో కొంతమంది వచ్చేవారు. పాపం చాలామంది 5 years నుంచి ప్రిపేర్ అవుతున్న వారు కూడా క్వాలిఫై కాలేదు, అందులో వీరు ఉన్నారు. వీరు అంటే వీరికన్నా మీరు బెస్ట్ ఉన్నారు, ఈ దొంగల కంటే మీరు నెక్స్ట్ ఉన్నట్టుమాట. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే మీరు టాప్లోకి వెళ్ళిపోతారు. ఎగ్జామ్ ఏ విధంగా పెట్టినా టాప్లోకి వెళ్ళిపోతారు, క్వాలిఫై కావడం డ్యామ్ ష్యూర్. నెక్స్ట్ ఇంకొక కొంతమందికి, ఇంకా చాలామందికి, అంటే ఇంకొక సుమారు ఒక 10,000 మందికి అడిషనల్గా మళ్ళీ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అయితే గతంలో ప్రిపేర్ అయ్యి అలసిపోయిన వారు కూడా క్వాలిఫై కాలేదు, అలాంటి వారు కూడా ఈసారి క్వాలిఫై జోన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది, గమనించండి. అయితే ఎగ్జామ్ రాసినప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వచ్చింది అందరికి కూడా, ఏంటంటే బిట్ వైజ్గా చదివితే ఇబ్బంది ఏర్పడింది. కాబట్టి ఈసారి ఏం చేస్తారంటే బిట్స్ వైజ్ కాకుండా జస్ట్ కాన్సెప్ట్ బేస్గా చదవండి. కాన్సెప్ట్ బేస్గా అంటే కాన్సెప్ట్ బేస్ అంటే ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూస్తే ఏదో ఒక పాయింట్ తీసుకున్న దాంట్లో ఉండే ప్రతి పాయింట్ని కవర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పథకం తీసుకుంటే ఆ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు, దానికి కేటాయించిన బడ్జెట్ అలొకేషన్ ఎంత, ఇలా ఒకే దానికి సంబంధించిన సమగ్రమైన ఇన్ఫర్మేషన్ని పాయింట్ వైజ్గా ప్రిపేర్ చేయడం జరిగింది. రియల్గా క్వశ్చన్ పేపర్ ఈజీగానే ఉంది, ఆ క్వశ్చనీర్ మాత్రం టఫ్గా ఉంది. అంటే గతంలో ఒక సింగిల్ బిట్, ఒక సింగిల్ ఆన్సర్, ఇప్పుడు అలా కాదు, ఒక 4 sentences లాగా ఇచ్చేసి క్వశ్చనర్. ఈ 4 sentences కూడా ఈ కాన్సెప్ట్ బేస్డ్గానే ఉన్నాయి తప్ప మరేమీ లేదు. మళ్ళీ ఇందులో మైక్రో అనాలిసిస్ చేస్తుంటే ఎలా ఉంటుందంటే, ఒకటి కాన్సెప్చువల్ బేస్డ్గా ఇచ్చాడు, మరొకటి స్టాటిస్టికల్ రిపోర్ట్ బేస్గా ఇచ్చాడు సెకండ్ స్టేట్మెంట్, మరొకటి కరెంట్ ఇష్యూ ఇచ్చాడు, కరెంట్ ఇష్యూ కరెంట్ అఫైర్స్ కల్పించాడు. ఇలా అందుకని ప్రతి క్వశ్చన్కి 3 options ఫ్రేమ్ చేస్తారు. అంటే ప్రతి దాంట్లో అభ్యర్థులకు బేసిక్ అనేది రావాలి, అదేవిధంగా ఆ స్టాటిస్టికల్ ఎవిడెన్స్ అనేది పొందుపరచాలి, మూడవది కరెంట్ అఫైర్స్ కూడా అనుసంధానం చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మాత్రమే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, సార్ మరి మేము మెయిన్స్ ప్రిపరేషన్లో ఉన్నాం కదా, క్వాలిఫై అయిన వాడి బాధ ఏం లేదు. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మెయిన్సే ప్రిపేర్ కండి. ఆ మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవుతారో నేను ఒక 2 minutes మనం దీన్ని నేర్చుకుందాము. మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు బేసిక్గా ఇందాక చెప్పిన ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, కాన్సెప్ట్. రెండవది కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. మూడవది అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ మనకు గ్రూప్ వన్ మెయిన్స్లో ఏముంటుందంటే ఇవి 3 కలిపి ఉంటాయి. అంటే ఫస్ట్ బేసిక్లీ వీ నీడ్ టు ఫాలో కాన్సెప్ట్ అండ్ కరెంట్ ఇష్యూస్ అండ్ ఫైనల్లీ అనాలిసిస్ ఆఫ్ ది కాంటెంట్, అక్కడ సంబంధించిన అనాలిసిస్ చేస్తుంటాం. సో ఇవన్నీ చదువుతున్నప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇంకొద్దిగా డెప్త్గా వెళ్ళి అందులో ఉండే బిట్స్ కూడా కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే అట్ ఏ టైం అవుతుందంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనేది మీకు సాధ్యం అవుతుంది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనేది ఈజీ, వెరీ ఈజీ. కాబట్టి మీరు ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్ వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే ప్రతి దాంట్లో కూడా ఒక టాపిక్ తీసుకున్న టాపిక్లో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగొచ్చు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగొచ్చు అనే దాన్ని మైండ్లో పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే వెరీ సింపుల్గా చూస్తుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఏమిటి అని అడుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లక్షణాలు, ఈ లక్షణాలు అన్నీ కలిపితేనేమో మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవుతుంది. మెయిన్స్ భారతదేశం యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అన్నప్పుడు అది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అవుతుంది. అంటే ప్రతిదీ అలాగే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాకుండా ఇంకా భారతదేశంలో అత్యధికంగా కనిపించే పేదరికం ఏది,
అదే మీన్స్లో భారతదేశంలో పేదరికం యొక్క వివిధ రకాలను వర్ణించండి, విశ్లేషించండి. ఇలా అంటే దాని లింక్ ఏంటి, నేను చెప్పేది ఒక వన్ లైన్ క్వశ్చన్ అండి. ఇంకా మీకు ఎగ్జామ్లో ఈసారి అయితే రెండు మూడు క్వశ్చన్స్ కలిపి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కదా, ఆ విధానంలోనే ప్రిపేర్ కాండి. సార్ ఇక ఫైనల్గా ఏంటంటే, సార్ మాకు బాగానే ఉంది మరి, మేము కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మెజారిటీ వాళ్ళు ఎవరంటే ఆ గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, గ్రూప్ టూ ఆఫీసర్స్ ఉన్నారు, గ్రూప్ ఫోర్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఉన్నారు. సార్ వీళ్ళందరూ లీవ్ పెట్టి వచ్చాము కదా సార్, మరి మా పరిస్థితి ఏంటంటే, ఏమి లేదు సింపుల్గా ఒక చిన్న గ్యాప్ తీసుకోండి, ఒక చిన్న గ్యాప్ మళ్ళీ మీకు కుదిరితే ఆ గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్ ఫిల్ చేసుకోండి. ఈ స్కూల్స్కి అయితే ఎలాగో నెక్స్ట్ మంత్ నుంచి హాలిడేస్ డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళి చక్కగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఎలా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఆ సమ్మర్ హాలిడేస్లో మళ్ళీ మీరు సీరియస్నెస్ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఆ సమ్మర్ కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా ఆ లీవ్స్ ఇక సరిపోతాయి, లీవ్స్ ఆల్రెడీ పెట్టేశారు చాలా వరకు. సో ఈ గ్యాప్ చిన్న గ్యాప్ తీసుకొని స్కూల్లో జాయిన్ అయిపోండి, ఆఫీస్లో జాయిన్ అయిపోండి. సమ్మర్లో మళ్ళీ హాలిడేస్ వస్తాయి ఎలాగా, ఆ వచ్చిన 45-50 డేస్ని యూటిలైజ్ చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. మళ్ళీ ఆఫ్టర్ సమ్మర్ లీవ్ పెట్టుకుంటే సరిపోతుంది. స్పెషల్ పర్టికులర్ టీచర్స్కి ఇది కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ విధానాన్ని ఎంచుకొని మళ్ళీ నీట్గా ప్రిపేర్ కాండి. బేసిక్గా స్కూల్ బుక్స్ పైన ఫోకస్ చేయండి, ఎందుకంటే మనకి ఇక్కడ లాస్ట్ టైం చూసినప్పుడు మనకు స్కూల్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. అన్ని ఎగ్జామ్స్లో ఇలాగే ఉంటుంది, ప్రతి ఎగ్జామ్ కామన్ అండి. ఎప్పుడైనా బేసిక్స్ నుంచే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారని పదే పదే చెప్తున్నాను. ఈవెన్ ఎకనామిక్స్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఏంటంటే బేసిక్స్ ప్లస్ కరెంట్ ఇష్యూస్ అనేవి కూడా కలుపుకొని అడగడం జరిగింది. ఇదే తరహాలో అన్ని క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి దీనికి అనుగుణంగా ప్రిపేర్ అయితే డెఫినెట్గా గ్రూప్ వన్ జాబ్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పర్సెంట్ ఎనీ కాస్ట్ మేము క్వాలిఫై కాము అనేది మాత్రం మైండ్లో పెట్టుకోదు. ఎప్పుడు కూడా మానవునికి ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ వేలో థింక్ చేస్తే పాజిటివ్నెస్ కనబడుతుంది, నెగటివ్ వేలో థింక్ చేస్తే నెగటివ్వే కనబడుతుంది. మీరంతా అప్కమింగ్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ కాబట్టి నాకు తెలిసి 70% పాజిటివే ఉంటుంది. కాబట్టి ఆ పాజిటివ్ సర్కిల్లో ఉండడానికి ట్రై చేయండి. కొంతమంది మార్కెట్ ఎలా ఉంటారంటే సొసైటీలో నెగటివ్ని ఎక్కువ ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, అలాంటి వాటి వైపు వెళ్ళకండి. ఈవెన్ యూట్యూబ్లో కూడా నెగటివ్ సెన్స్ని ఎక్కువగా ఇంజెక్ట్ చేయడానికి ఈ మధ్య జరుగుతుంది, నెగటివిటీ పెరుగుతుంది మార్కెట్లో, విపరీతమైన నెగటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అలాంటి వాటిని మెల్లిగా కంట్రోల్ చేసుకొని మీరు పాజిటివ్ వెళ్ళడం ట్రై చేయండి. ఇంకా తాజా వార్త చూస్తుంటే టీఎస్పీఎస్సీ రద్దు చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వినపడుతున్నాయి. ఏం జరిగినా కూడా ఎగ్జామ్ ప్యాటర్ను అలాగే ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసే అథారిటీ మారచ్చు, ఆ స్టైల్ మారచ్చు, ఆ సిస్టమ్ మారచ్చు, కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సిలబస్ కూడా యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. మీరు గతంలో చదివిన విధానమే ఉంటుంది, గత స్టైల్లోని క్వశ్చన్సే ఉంటాయి. కాబట్టి అదే విధానంలో ప్రిపేర్ అయితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఒకవేళ మీరు నెగటివ్ మైండ్ సెట్తో అయ్యో నేను క్వాలిఫై కాలేనేమో అని మాత్రం మీకు ఉంటే, అప్పుడు మన మైండ్ను పాజిటివ్ వైపు టర్న్ చేసుకొని ప్రిపేర్ అయితే డెఫినెట్గా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి పాజిటివ్ వేలో వెళ్ళండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే మన మీరు పర్సనల్ కలిసి నేను గైడ్ చేస్తాను. అంటే ఇక్కడ ఏముంటుందండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే మన నేను ఎప్పుడు మాటి చెప్తుంటాను, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటాము. మన యొక్క యాటిట్యూడే మొత్తం ప్రపంచం అంటాం. మనం ఎలా ఊహించుకుంటే అలాగే జరుగుతుంది. మీరు నేను గ్రూప్ వన్ ఆఫీసర్ అవుతానని ఊహించుకుంటే గ్రూప్ వన్ ఆఫీసర్ అయిపోతారు. ఊహ ఫస్ట్, మన యొక్క డిజైర్ అంటాం వాటిని, దాన్ని రియలిస్టిక్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. చాలామందికి ఊహ వస్తుంది నేను ఇలా చేయగలను అంటారు, కానీ ఇంప్లిమెంటేషన్ దట్స్ కాల్డ్ ఎగ్జిక్యూషన్ చేయాలన్నమాట. ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా కీలకం. ఇక ఈ విధానంలో ముందుకు వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఫస్ట్ డిసప్పాయింట్ అవ్వద్దు. ఇప్పుడు ఇంకా వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే మీకు టైం ఎక్స్ట్రా టైం కలిసి వచ్చింది. ఎక్స్ట్రా టైం మీకు జూన్లో ఎగ్జామ్ ఉంటే రియల్గా చాలామంది రీచ్ అయ్యేవారు కాదు, ఇప్పుడు మీకేంటే చాలా టైం కాల్స్ వచ్చింది. కాబట్టి ఈ టైంను ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. నెంబర్ ఆఫ్ బుక్స్ చదవద్దు, ప్లీజ్ డోంట్ ఫాలో నెంబర్ ఆఫ్ బుక్స్. నెంబర్ ఆఫ్ వీడియోస్, నెంబర్ ఆఫ్ యూట్యూబ్స్ వద్దు. ఒకటి రైట్ వేలో వన్ బుక్ వన్ మెంటర్ వన్ జాబ్, ఆ ప్రిన్సిపల్ని మీరు ఎంచుకోండి. వన్ బుక్ సరిపోతుంది, ఒకటే బుక్, దాన్ని వండర్ఫుల్గా చదవండి. వన్ మెంటర్, ఒక మెంటర్ని పక్కా ఎంచుకోండి. అండ్ వన్ జాబ్ డెఫినెట్గా వస్తుంది, అదే గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యే అవకాశం 100% మీకు కనిపిస్తుంది. సో ఈ విధానం అనుసరించండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.